ఎస్ స్టార్ట్ అయిపోయింది భోగి మంటలతో హరిదాసుల కీర్తనలతో గొబ్బెమ్మలతో రైట్ పండుగ వాతావరణం కనిపిస్తుంది పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే మనం చూస్తూ తెలుస్తోంది సో భోగి మంటలతో చిన్న పెద్ద తేడా లేకుండా భోగి మంటలతో పండుగను స్టార్ట్ చేశారు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా నుండి మా ప్రతినిధి సాగర్ ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి సాగర్ జిల్లా వ్యాప్తంగా భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయ్యాయి అప్డేట్స్ ఏంటి थैंक यू स्वर्ण पश्चिम गोदावरी जिला देंदुलूर निजर्ग कोव्वली ग्राम में मैं मन इन चूस्ट अंगरंग वैभव ग्राम दीप आध्र्यन जीव वैविध्य मंडली संयुक्त आध्र्यन कोव्वली ग्राम भोगी ग्रामा भोगी संबराल एर्पाटु चेशारु इक्कड़ मनं चूस्तुन्नाम आडपड़चुलंता कूडा चेरी ग्रामं अंता कूडा कोत्त अल्लुलतो बंधुमित्रुलतो संदडिगा उंदनि चेप्पुकोवच्चु प्रति एडादि कूडा इक्कड ग्राम दीप आध्वर्यंलो ई संक्रांति संबरालनु एर्पाटु चेस्तारु इंटिल्लपादि इक्कड प्रभुत्व जेड्पी हाईस्कूल दग्गरिकि चेरुकोनि इक्कड भोगी मंट वेलिगिंचुकोनि इक्कडे वेनिल्लु कासुकुंटारु अट्लागे मनं चूस्तुन्नाम संक्रांति अंटे कोडि पंद्याले कादु इंटिल्लपादि बंधुवुलंता कूडा ओक चोट चेरडं పండుగ చేసుకోవటం పిండి వంటలు వండుకోవటం దాంతో పాటుగా ఒకరినొకరు పలకరించుకోవడం అంటే ఈ డిజిటల్ యుగంలో బంధువులంతా ఒక చోట చేరడం కూడా మర్చిపోయారని చెప్తున్నారు అసలు ఈ వీళ్ళు ఈ విధంగా పండుగ చేసుకుంటున్నారు అనేది ఒకసారి మాట్లాడుదాం ఎట్లా ఉందండి సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటున్నారు చాలా బాగుందండి మేము 5 6 ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాం చాలా బాగుందండి మాకు రిలేటివ్స్ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు ना पेर पार्वती कोव्वलो इलांटि संक्रांति पंडुगलु जरपडम अनेदि चाला हापीगा उंदि एक्कडेक्कडि नुंडि वच्चिन वाळ्ळु कूडा ई कोव्वलो ई पंडुगनु चूडडानिकि वाळ्ळ अल्लुळ्ळु कूतुर्लु मनवळ्ळु मनवरालतो एंतो हापीगा वच्चि मरी ई फेस्टिवल नि चाला एंजॉय चेस्तुन्नारु चाला हापीगा उंदंडि మనం చూస్తున్నాం భోగి ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఏ విధంగా ఏర్పాటు చేశారు అనేది కూడా చూస్తున్నాం వేదిక మీద కూడా చూద్దాం పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఇక్కడ గ్రామీణ వాతావరణం మొత్తం అంతా కూడా ఉట్టిపడేలా ఏర్పాటు చేశారు సంక్రాంతి అంటే పశ్చిమ గోదావరి జిల్లా అంటే కోడి పందేలే కాదు ఇవన్నీ కూడా ఉన్నాయి మన పండుగల భాగమే అని తెలిసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి తో పాటుగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అట్లాగే रोहित रेड्डी वच्चारु वारंता संक्रांति पाल पंचुकोवडं पाल पंचुकोवडं आनंदंगा उंदनि अदे विधंगा इक्कड गोब्बेम्मलनु एर्पाटु चेशारु मनं ओकसारि ई गोब्बेम्मलनु చూద్దాము ఈ విధంగా గొబ్బెమ్మలు ఏర్పాటు చేశారు అనేది అంటే కొవ్వలి గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు అంటే ప్రస్తుత తరానికి తెలియాలి ఈ గొబ్బెమ్మలు ఏ విధంగా పెడతారు లేకపోతే భోగి మంటలు ఏ విధంగా చేస్తారు అనేది ప్రస్తుత తరానికి తెలియాలి అనే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా ఉంది అట్లాగే ఎడ్ల బండిలో వడ్ల మూటలను కూడా ఏర్పాటు చేశారు ఏ విధంగా అంటే సంక్రాంతి అంటేనే రైతు పండగ రైతులు తాము పండించిన పంటను ఇంటికి తెచ్చుకునే పండగ అట్లాగే జీవ వైవిధ్య మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఎట్లా సేంద్రియ ఎరువును తయారు చేస్తారు అనేది కూడా ఇక్కడ ప్రస్తుతరానికి తెలియాలి అనే విధంగా కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ కొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ ఏ విధంగా ఉంది పండగ ఎట్లా చేసుకుంటున్నారు చాలా బాగుందండి ఫస్ట్ టైం వచ్చాం మేము కూడా మా పిన్ని వాళ్ళు ఇక్కడ ఉంటే ఎలా సెలబ్రేట్ చేస్తారు అన్నది ఫస్ట్ టైం చూడడానికి వచ్చాం చాలా ఆనందంగా ఉంది ఎప్పుడో మా చిన్నప్పుడు చూసే వాళ్ళం ఆఫ్టర్ 20 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా సెలబ్రేషన్స్ అన్ని చూస్తాం చాలా హ్యాపీగా ఉంది చూశారు ఇక్కడ బొమ్మలు కొలువు పెట్టారు ఇత్తడి పాత్రలు ఇప్పుడు ఎవరింట్లోనే ఉండే అవకాశం ఉందా లేదండి ఏమేం ఉన్నాయి అక్కడ ఇత్తడి పాత్రలు చూశారు అన్ని ఉన్నాయండి చిన్న సైజ్ మనం ఇంట్లో పూర్వకాలంలో ఏవైతే నిత్యావసరంగా ఇంట్లో వాడుకునే వాళ్ళు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడైతే ప్రెజెంట్ ఎవరింట్లోనూ లేవండి అట్లా చాలా హ్యాపీగా అనిపించింది బొమ్మలు కొలువులు అక్కడ పైల పచ్చిసి ఏమని పెట్టారు అష్టచమ్మ గురించి చూశారు ఏమేం ఆటలు పెట్టారు అక్కడ పైల పచ్చిసి అష్టచమ్మ అన్ని వైకుంఠపాళ్ళి అన్ని పెట్టారు మాది ఇదే గ్రామం అండి అంటే మొట్టమొదటిసారిగా ఇలాంటి సంబరాలను మొట్టమొదటిసారిగా ఇలాంటి సంబరాలు ఇక్కడే చూస్తున్నాను ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇలా సంబరాలకు అటెండ్ అవ్వలేదు ఇక్కడ అరేంజ్ చేసిన అరేంజ్మెంట్స్ కానీ అన్ని చాలా బాగా ఉన్నాయి అంటే కొన్ని కొన్ని అంటే పురాతన వస్తువుల్ని అక్కడ పెట్టడం కానీ అంటే తెలియని వాళ్ళకి కొన్ని కొంచెం తెలుసుకునే విధంగా ఉన్నాయి కొంచెం భోగి మంటలు ఈ గొబ్బెమ్మలు అన్ని అంటే అడుగంచిపోతున్న అన్ని మనం ఇప్పుడు తెలుసుకునే విధంగా ఉన్నాయి అంటే
మనం చూస్తున్నాం కొవ్వలి గ్రామం అంతా కూడా పండుగ వాతావరణంలో ఉందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ లో కూడా పురాతన వస్తువుల్ని పెట్టడం జరిగింది. అంటే రాగి పాత్రలు అదే విధంగా బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేశారు. అంతా కూడా ఆనందంగా ఉన్నారు. పండుగ వాతావరణం మొదలైందనే చెప్పుకోవచ్చు. అంటే ఈ భోగి వేడుకల్లో ఇంటిల్లి పాది పాల్గొని ఏ విధంగా సంతోషంగా ఉంటారనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ రాగి పాత్రలతో ఏర్పాటు చేసిన స్టాల్ చూస్తున్నాం. ఇప్పుడు ఈ రాగి పాత్రలు ఈ డిజిటల్ ఈ హైటెక్ యుగంలో ఎవరి దగ్గర ఉండే పరిస్థితి అయితే లేదు. చాలా పాత పాత్రలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అందరికి తెలియాలి ఈ ట్రంకు పెట్లు ఏ విధంగా ఉంటాయి అనేది అందరికి తెలియాలి అనే విధంగా ఈ విధంగా ఏర్పాటు చేసినట్లుగా చూస్తుంది. మనం చూస్తున్నాం ట్రంకు పెట్టి చూస్తున్నాం, అట్లాగే రాగి బిందెలను చూస్తున్నాము. అదే విధంగా ఇక్కడ వేడి నీళ్ళు కాల్చుకునే ఇప్పుడంటే గీజర్లు వచ్చాయి కానీ వేడినీళ్ళు కాసుకోవడానికి గంగాళం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అసలు వీటన్నిటిని చూస్తుంటే ఆనందంగా ఉంది. చాలా బాగా ఏర్పాటు చేశారు. గ్రామదీపాన్ని కూడా చెప్పే పరిస్థితి ఉంది. అమ్మ ఎట్లా ఉంది మీరు ఇవన్నీ చూస్తుంటే? చాలా బాగుందండి. పాతకాల పద్ధతి అంతా చూస్తున్నట్టుంది. గంగాళాలు, ఇత్తడి బిందెలు, బాయిలేరు, చిన్న చిన్న గ్లాసులు, గిన్నెలు అవన్నీ ఉన్నాయి. బకెట్లు, టిఫిన్లు అవన్నీ ఉన్నాయి. ఇదేమైనా కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే కోడి పందాలే కాదు, లేకపోతే జూదానికి సంబంధించిన పేకాట గుండాటే కాదు, సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఉట్టిపడేలాగా గ్రామదీప్ ఆధ్వర్యంలో జీవ వైవిధ్య మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అందరినీ అబ్బురపరిచేలా ఉంది అని చెప్పి నిర్వాహకులను కూడా అందరూ అభినందించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి.